వలలో చిక్కి రక్తసిక్తమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోతి పిల్లను ఓ యువతి చాకచక్యంగా కాపాడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఇంటికి రక్షణగా యజమాని ఏర్పాటు చేసుకున్న వలలో ఓ వానరకూన చిక్కుకొని రక్తసిక్తమై ఊపిరాడగా చావు బతుకులతో పోరాడుతుంది. దాన్ని కాపాడుకునేందుకు కోతుల గుంపు అక్కడే సంచరిస్తూ అల్లకల్లోలం చేస్తున్నాయి. కోతికునను కాపాడే ప్రయత్నం చేస్తున్న వారిపై పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. దృశ్యాన్ని చూసిన మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, నేను సైతం స్వచ్ఛంద సేవా సభ్యురాలు మహమ్మద్ సుమాకు సమాచారాన్ని అందించారు. వెంటనే సుమా అక్కడికి చేరుకొని స్థానిక యువకుల సహకారంతో వలలో చిక్కుకున్న ఆ కోతి పిల్లను చాకచక్యంగా కాపాడి ప్రాణాలను నిలబెట్టారు. ఆ పిల్ల కోతిని తల్లి కోతి తీసుకొని పోయింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాచారం అందించిన వెంటనే వచ్చి ఓ మూగజీవి ప్రాణాలు కాపాడిన సుమను అభినందించారు. మండదు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఓకే మేడం. మరి ఎంత తొందర అయితే అంత తొందర. వెరీ వెరీ గుడ్ అసలు. నేను వెరీ గుడ్ అంతే. ఈరోజు మార్నింగ్ ఇక్కడ మన ఇంటి దగ్గర ఒక చిన్న మంకీ, స్మాల్ బేబీ, దాని నెట్లో ఇరుక్కొని పోవడం జరిగింది. నేను చూడగానే మన ఈ సుభాని, నేను సైతం అనే స్వచ్ఛంద సేవ సంస్థ కాల్ చేశాను. వాళ్ళు ఇమీడియట్గా వెంటనే రెస్పాండ్ వచ్చి ఈ చిన్న మంకీ, ప్రాణాలు పోయే మంకీని కాపాడి దాన్ని ఎంతో రక్షించారు. నేను సైతం స్వచ్ఛంద సేవ సంస్థకు నా తరఫున అది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ టు నేను సైతం అనే ట్రస్ట్. వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ పాప ఎంతో ధైర్యంతో, ఎంతో ఓపికతో, ఇంత ధైర్యంతో చేసిందంటే నేను చాలా చాలా అభినందిస్తాను. యాడ్సప్ టు సుమ, యాడ్సప్ వెరీ గుడ్.